రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రం మొత్తంగా అంగన్వాడీలము 11వ తారీఖు నుండి సమ్మేయిస్తా ఉన్నాం. ఈ రోజుకు 10వ రోజు కానీ ప్రభుత్వం ఇప్పటివరకు మా గురించి ఆలోచించకపోవడం ఇది చాలా విచిత్రకరమైన విషయం. మరి పార్లమెంటులోనేమో మహిళలకు ఇంత రిజర్వేషన్లను కల్పిస్తూ మరి మేము మహిళలం కాదా అంత రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వము కనీసం అంగన్వాడీలు మహిళలు టీచర్లు హెల్పర్లు మరి మాకెందుకు న్యాయం జరగట్లేదు అనేది కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇదే విధంగా మేము అనేక సందర్భాలలో అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ పోరాటం చేస్తూ 3 రోజులు కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మేము మా సమ్మెను చేస్తూ ఉన్నాం. కానీ ఈ సమ్మెలో భాగంగా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి అయితే ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే గత 18వ తారీఖున అందరి చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చల్లో మాకు చాలా న్యాయం చేస్తారని కూడా అన్ని సంఘాలు అనుకున్నాయి. కానీ తర్వాత మేము సమ్మె నోటీసు 14 రోజుల ముందు ప్రోటోకాల్ ప్రకారంగా ఇచ్చిన తర్వాత సమ్మె చేస్తున్న సంఘాలను వదిలేసి ఇతర సంఘాలను పిలిచి వాళ్ళు అనుకున్నవి చెప్పడం జరిగింది. అందులో ఏంటి అంటే ముఖ్యంగా 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ అని చెప్తా ఉన్నారు. ఈ రోజుల్లో 65 సంవత్సరాల వరకు ఆటపాటలతో విద్యం మహిళలు చేయగలుగుతారా? 65 సంవత్సరాల వరకు అది సాధ్యమవుతుందా అనేది కూడా మేము ప్రభుత్వాన్ని ఇద్దేస్తున్నాం. ఇదే మన ముఖ్యమంత్రి గారు 57 సంవత్సరాలకు వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారు. మరి వాళ్ళు మహిళలైనప్పుడు మరి మేము మహిళలమే కదా, వాళ్ళకేమో 57 సంవత్సరాలకు వృద్ధాప్య పింఛన్ ఇస్తూ మాకేమో 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అనేది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ ఉద్యోగికి లేని 65 సంవత్సరాలు మాకెందుకు కుదించినవయ్యా అని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అప్పుడు 7th 6th చదువుకున్న వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆన్లైన్ ఆఫ్లైన్ చేయలేకపోతున్నాం. మాకు రిటైర్మెంట్ ఇవ్వమని కోరుతున్నాం మేము. మాకు వేరే ఏవో బిల్డింగ్లు కట్టియండి, మాకేవో కోట్లు ఇవ్వండి అని మేము అనట్లేదు. మాకు రిటైర్మెంట్ కల్పించి మేము చేసిన 35 సంవత్సరాల నుండి అంగన్వాడీలకు సేవలు చేశాము. మాకు కొంచెం ఈ చివరి క్షణాలలోనైనా మాకు ఉపశమనం కలిగేయమని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సమ్మెకు 14 రోజుల ముందు ప్రభుత్వానికి అన్ని వైపుల నుండి మేము నోటీసు ఇవ్వడం మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి పర్మిషన్ చట్టబద్ధంగా తీసుకొని మేము సమ్మెలోకి దిగాము. సమ్మెలోకి దిగే ముందు 3 వారం రోజుల ముందు అధికారులు మమ్మల్ని వివిధ రకాలుగా మీరు సెంటర్లు తీయాలి, ఓపెన్ చేయాలి, మీరు సెంటర్లు తీయకపోతే మీ ఉద్యోగాలు పోతాయి, మీ సెంటర్లో ఫుడ్ పంచకపోతే చట్టరీత్యా నేరం, మీకు ఎఫ్ఐఆర్ అవుతుంది, మీ కేసులు అవుతాయి, మీ ఉద్యోగాలు ఉంటాయని వివిధ రకాలుగా మమ్మలను బెదిరించడం జరిగింది. సెప్టెంబర్ 11 నుంచి అంగన్వాడీ ఉద్యోగుల నిరావధిక సమ్మె కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. అందులో భాగంగా వరంగల్ జిల్లాలో 5 మండల కేంద్రాలలో నిరావధిక సమ్మె టెంట్లేసుకొని కూర్చొని సమ్మె చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 10 రోజులు కావస్తూ ఉంది. ఇప్పటి వరకు 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు,
గ్రాడ్యుటీ ఇవ్వమని, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని అడుగుతూ ఉంటే కేసీఆర్ ప్రభుత్వం 10 రోజుల నుంచి వాళ్ళపై వాళ్ళ ఉద్యోగులపైన ఎలాంటి సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకోసమే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసులో ముట్టడి జరుగుతూ ఉంది. ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ జరిగిన తర్వాత మళ్ళీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేసే విధంగా ప్లాన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు అంగన్వాడీ ఉద్యోగులు అటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. లేని పక్షంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తూ ఉంటారు. అదే కాదు, ఈరోజు వీళ్ళే కాదు 15వ తారీఖు నుంచి 16వ తారీఖు నుంచి మధ్యాహ్న భోజనం కార్మికులు సమ్మెలోకి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా 2వ తారీఖు నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలోకి వెళ్తూ ఉన్నారు. ఇంకా మిగతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా సమ్మెబాట పడతా ఉన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ గారు అర్థం చేసుకొని అంగన్వాడీ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలను వెంటనే తక్షణమే పరిష్కరించాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలనేది అంగన్వాడీ ఉద్యోగులు అటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళకు ఈ సమ్మెకు మద్దతుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సిఐటు జిల్లా కమిటీ తప్పకుండా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ 10 రోజులు అవుతా ఉంది సమ్మె నోటీస్ ఇచ్చి, ఇప్పటికి కూడా ఈ జిల్లా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అంగన్వాడీ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తారు తప్ప ఇప్పటి వరకు వాళ్లను వెలుగులోకి తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిర్లక్ష్య ధోరణి. ఇట్లాంటి ఉంటే భవిష్యత్తులో ఆ రాబోయే ఎన్నికలలో ఈ కార్మిక వర్గం అంతా